श्री गुरुभ्यो नमः। मेष राशि वाली रवि गुरु ओक फलने ये विधा उसारी मन चूस्ते सूर्यग्रह एप्रिल 14वो तारीखन मारता एक्टे मीन राशि नीचे मेषराशि मार्ट अला एप्रिल 22वो तारीखन गुर मीन राशि नीचे मेषराशि मारता मेषराशि एपड़े मारताड़ो रवि गुर ओक कलईक अने मरी ट्रांसिट सिस्टम प्रकार गोचार रीत्या ये विधा उड़बोदी मेषराशि वालसारी मन परशील मुख्य मेषराशि वाली रवि गुर ओक कलईक वाल अक पनलूड नेरवेटों एवना सर गत दच्चन वी पन आगेपोन पनलू डिले मुंक अवकाश बड़ा अलाने एवरकते बिजनेस संबंधी वालू बिजनेस पीपल एवरते उल्कि व्यापार परंग वेरे वाली पार्टनरशिप षेर होलडर अवकाश बड़ा अलाने उद्योगस्थल की पेमार संभव प्रमोशन वे अवकाश खचिता उ अला रवि गुर ओक कलईक चला संवसर कृतम मेषराशि की वीं आ मेषराशि रवि गुर ओक सचार वाल मरी विविध एवरते पनो एवरते प्रोफेषन अंत गवर्नमेंट आर प्रईवेट सैक्टर पनचे प्रति व्यक्ति प्रति वाली चाल अकूल इनकम अने ग्रोत अला आकस्मिक धनलाभम प्रमोशन वे अवकाश बटाई अला व्यापारस्ल की जॉइंट व्यापार चेसे व्यक्त वेरे वी मरको मेमूं चपेवा वाल की अला चिरु व्यापार अंटे रोड व्यापार चेस्तुन्न व्यक्तुलकु वाळ्ळकि लाभसाटिगा उंडे अवकाशं एक्कुवगा उंटुंदि। अलाने विद्यार्थुलकु वच्चेटप्पटिकल्ला अधिक श्रम तोटि वाळ्ळु पास अय्ये अवकाशालु बागा एक्कुवगा उंटायि अंटे अति कष्टं मीद वाळ्ळु पास अय्ये अवकाशं एक्कुवगा उंटुंदि। अंटे रवि गुरुल योक्क कलैक मेषराशिलो उंटे मेषराशि वाळ्ळकि सहजंगा कोंत गुरुबलमु रवि बलम అనేది కొద్దిగా చేర్తుంది అంటే పరిపూర్ణంగా కంప్లీట్ గాని కాదు కానీ ఒక ఇన్కమ్ అనేది గ్రోత్ అయ్యే అవకాశాలు అనేవి గతం కంటే కూడా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది డెఫినెట్లీ ఉంటుంది। అలానే వివాహం కాని స్త్రీ పురుషులు ఉంటారు అంటే బ్రైడ్ బ్రైడ్ గ్రూమ్ వాళ్ళకి సంబంధాలు వచ్చి కలవటం నిశ్చితార్థాలు జరగటం అలానే శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి। కానీ బట్ వీళ్ళకి ఏందంటే ఆరోగ్య పరంగా మటుకు కొద్దిగా జాగృతగా ఉండాలి। వాహనాల మీద వెళ్ళేటప్పుడు గాని నీళ్ళ మీద గాని కరెంట్ సంబంధించిన విషయాల్లో కొద్దిగా కేర్గా ఉండి ముందుకు వెళ్ళాలి। అలానే స్త్రీలకు వచ్చేటప్పటికల్లా వాళ్ళకి అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్తాయి। అంటే భర్తకి నేను సహకారంతో ముందుకు వెళ్ళాలి, మన ఇల్లు గడవడానికి భర్త కష్టపడుతున్నారు, అలానే పిల్లలకు కూడా నేను కొద్దిగా సపోర్ట్ గా ఉండి ఒక ఏదో ఒక బిజినెస్ అనేది నేను ఒక ప్లాన్ చేసుకుంటే లైఫ్ అనేది నా మాది ముందుకు వెళ్ళిపోతుంది అనే ఒక ఆలోచన థింక్ చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి। అంటే ఈ మేష రాశి వాళ్ళకి విద్యార్థులకు గాని అలానే స్త్రీలకు గాని చాలా అనుకూలంగా ఉంటుంది। ఎందుకంటే రవిగ్రహం వల్ల ఏమిటి, గురు రెండు కూడా కలిసి కొన్ని రోజుల పాటు ఉంటారు, అంటే మళ్ళీ మే 14వ తారీఖు వరకు కూడా ఉండటం అనేది జరుగుతుంది। కాబట్టి దాదాపుగా వాళ్ళకి 22 రోజుల పాటు ఒక శుభయోగాలు కలిగే అవకాశం అనేది ఉంటుంది। గురు వల్లే ధనయోగం పెరగటం, మొండి బాకీలు వసూలుకయ్యే అవకాశాలు, ఇన్కమ్ అనేది గ్రోత్ కావటం, ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో ఆ ఉద్యోగస్తుల్లో గవర్నమెంట్ సెక్టార్లో చేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా తోటి కొలీగ్స్ ద్వారా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది। ఆ ప్రమోషన్లే కాదు ప్రశంసలు, అలానే అధికారుల ద్వారా మన్ననలు, అవార్డులు, రివార్డులు వచ్చే అవకాశాలు ఉండటం, అలానే ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో చదువుకొని బయటికి వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తారు। ఒక జాబ్ ఎక్స్పెక్ట్ చేసి ఈ జాబ్ వస్తే చాలే అనుకునే వ్యక్తులకు కూడా అనుకున్న దానికంటే కూడా మంచి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి। కాబట్టి ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది,
ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు వీళ్ళకి. అలానే స్త్రీలకు వచ్చేటప్పటికల్లా సపోర్ట్ చేయటం, భర్తకి ఇంటిని నిలబెట్టడానికి బాగా కృషి చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టడం, లేకపోతే ఒక మంచి జాబ్లో చేరే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే ప్రయాణాలు చేసేవాళ్ళు కొద్దిగా తగు జాగ్రత్తగా ఉండి సెల్ఫ్ డ్రైవింగ్ కాకుండా వాళ్ళు ఏదైతే కొంత మనం ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడిన ఫలితాల్లో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ అంటారు, దీనిలో ప్రయాణాలు చేయటంలో జాగ్రత్త ఉండటం, ఎవరితో మాట్లాడే విధానంలో కూడా గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని మనం అతిగా ఎక్కువగా మాట్లాడకూడదు. మాట్లాడటం వల్ల ఏంటంటే ఎదుటి వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి మీ మీద అట్రాక్షన్ తగ్గి వేరే వాళ్ళ మీద మోల్డ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల మీరు మితంగా మాట్లాడండి, మిత భాషలాగా ఉండండి. ఈ ఏప్రిల్ నుంచి 22 నుంచి కూడా మే 15వ తారీఖు వరకు ఆ విధంగా మీరు ప్రవర్తన చేయటం వల్ల కూడా ఒక కొన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది మనకు ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మేషరాశి వాళ్ళు మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఆ మరికొన్ని జాగ్రత్తలు ఏమిటంటే ఉద్యోగపరంగా వృత్తిపరంగా తోటి కొలీగ్స్ ద్వారా మనకి బాగుంటుంది, కానీ ప్రమోషన్లు వస్తాయి, ప్రమోషన్లు ఆర్ ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ప్రమోషన్లు వచ్చిన తర్వాత కొత్త వ్యక్తులతోటి మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కొత్త సెక్టార్లోకి మనం జాబుకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ విషయాలు మనకు తెలియదు కాబట్టి గ్రహస్థితి అనేది కొంత అనుకూలము ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించి వాళ్ళతో ఎంతవరకు మాట్లాడో అంతవరకు మాట్లాడి మీరు ముందుకు వెళితేనే మీకు గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సూర్యుడు ఏమిటంటే ఉద్యోగ కారకుడు, అంటే మనం ఏదైతే ప్రొఫెషన్ చేస్తున్నా ఆ ప్రొఫెషన్ని రిప్రజెంటివ్ చేసే ప్లానెట్ ఏంటంటే సన్ ప్లానెట్. జూపిటర్ ఏమిటి, ఎకనమిక్ గ్రోత్, అంటే ఆర్థిక పరంగా ఉండే విషయాల్ని ముందుకు తీసుకెళ్లే ప్లానెట్ ఏంటంటే జూపిటర్. ఆ జూపిటర్ ప్లానెట్ అలానే సన్ ప్లానెట్ కంజంక్షన్ కావటం వల్ల ఏం జరుగుతుందని చాలామంది కూడా ఆతృతతోటి ఉంటారు. ఆ రెండు యొక్క కలయిక వల్ల ఎప్పుడూ కూడా సుఫలితాలు జరుగుతాయి. ఆ సుఫలితాలు గురువు ధనకారకుడు కాబట్టి, రవి ఉద్యోగ కారకుడు కాబట్టి మంచి సుఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మేషరాశి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లతో సహా ఇన్కమ్ అనేది పెరగటం, ఇలాంటివన్నీ కూడా శుభ పనులన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. బట్ ఆరోగ్యపరంగా మటుకు మీరు కొద్దిగా కేర్గా ఉండి ముందుకు వెళ్ళాలి. అలానే ఇంకా మీకు బాగుండాలంటే కొన్ని రెమెడీస్ చేసుకోవాలి. ఆ రెమెడీస్లో సూర్యుడి యొక్క ఆరాధన చేయండి, సూర్య నమస్కారాలు చేయండి. అలానే నవగ్రహాల్లో మధ్య భాగంలో సూర్యుడు ఉంటాడు, సూర్యుడికి అభిషేకం చేయండి పంచామృతాలతో. అలానే గోధుమలు దానం చేయిస్తే ఇంకా విశేషమైన ఫలితం అనేది ఉంటుంది. అలానే దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం, అలానే సూర్యుడి యొక్క ఆరాధనలో ఆదిత్యాయుధ్యే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే గురువుకి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి, మీకు మంచి జరిగే అవకాశం ఉంది. అలానే సూర్య నమస్కారాలు చేయండి. సూర్యుడికి ఆదివారం రోజున అర్ఘ్యం విడవండి, ఆదివారం రోజున గోధుమలు దానం చేయండి. చేయటం వల్ల కూడా మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా పాటించండి, మీకు చాలా ఎక్సలెంట్ ఫలితాలు జరిగే అవకాశం. రవి గురువుల యొక్క యోగము అని అంటారు గోచారిత, ఈ యోగం అనేది మనకి దాదాపుగా 22 నుంచి కూడా మనకి 14 వరకు కూడా ఉంటుంది. కాబట్టి ఈ 22 రోజుల యొక్క యోగం అనేది విశేషమైన ఫలితం వస్తుంది. ఎందుకంటే 22 రోజులే కదా అని చాలామంది ఆలోచన చేస్తారు. అదృష్టం రావటానికి ఒక వితిన్ సెకండ్ చాలు. అందువల్ల రవి గురువుల యొక్క యోగం చాలా సంవత్సరాల క్రితం కూడా వచ్చింది. కాబట్టి మేషరాశి వాళ్ళకి అన్నీ కూడా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.